నిజామాబాద్ కార్పొరేషన్ ముందు మున్సిపల్ కార్మికులు రెండవ రోజు రిలే దీక్షలు చేస్తా ఉన్నారు. ఇవాల ఇక్కడ దీక్షలు చేస్తున్న కార్మికులు టెంట్ లో కూర్చోవద్దని మరి ఎన్నికల కోడ్ ఉందని చెప్పేసి పోలీస్ అధికారులు ఇక్కడ టెంట్ తొలగించారు. ఇవాల ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంది, ఎక్కడో ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికల కోడ్, మరి మున్సిపల్ కార్మికులు గత సంవత్సరాలుగా ఎట్టి కార్మికుల కంటే అన్యాయంగా పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ గ్రామ పంచాయతీలలో అయితేనేమి, ఇవాళ మున్సిపాలిటీలు అయితేనేమి, ఇవాళ మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఈ పిఆర్సీ వేతనాలు, పిఆర్సీ ఏదైతే సవరించిన వేతనాల ప్రకారము వీళ్ళకు కూడా మరి 10,000 నుంచి 15,500 రూపాయలు డ్రైవర్లకి, మన కార్మికులకి 19,500 డ్రైవర్లకి, అట్లాగే ఆఫీస్ స్టాఫ్ వివిధ కేటగిరీలుగా స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ ఈ కేటగిరీలుగా మరి జీతాలు దాంట్లో కేటాయించారు. కానీ ఇవాళ రాష్ట్రమంతా దళిత బంధుని అమలు చేస్తా అంటున్న కేసీఆర్ గారు, ఇందులో ఉన్న వాళ్ళు 90% మంది దళితులే, వెనుకబడ్డ జాతులు, అదేవిధంగా వాళ్ళకి అసలు ఎలాంటి అవకాశాలు లేక ఆడవాళ్ళు మగవాళ్ళు ఇళ్ళొచ్చి పనిచేస్తున్నారు. మరి వీళ్ళకి 25,000 రూపాయల జీతం ఇస్తే, 24,000 జీతం ఇస్తే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వీళ్ళు కడుపు నిండా తిని ప్రజలకు సేవ చేసే రంగం ఇది. నువ్వేదో ఇస్తావో లేదో తెలియదు, కానీ మరి కనీసం ఆ 10 లక్షల సంగతి దేవుడు ఎరుగు, కనీసం ఈ ప్రజలకి, మరి ఈ పేదలకి, కనీసం పనిచేసే వాళ్ళకి తిండి పెట్టమని చెప్పమంటున్నావు. కాబట్టి తక్షణమే వీళ్ళకి ఇవ్వాలి. మళ్ళీ ఇది 4 రోజులు సాగుతుంది, 13 నాడు వరకు చేయకపోతే ఆర్మూర్, నిజామాబాద్, మిగతా ఎల్లారెడ్డి, ఇతర ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన కార్మికులు 13 నాడు చెరో కలెక్టరేట్ కార్యక్రమాన్ని కూడా పిలుపునిస్తున్నాం. ఇప్పుడు అప్పటి వరకు ప్రభుత్వం స్పందించి నిజామాబాద్ జిల్లా యంత్రాంగం, కామారెడ్డి కలెక్టర్ గారు, నిజామాబాద్ కలెక్టర్ గారు స్పందించి ఈ పెరిగిన పిఆర్సీ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కౌన్సిల్కి, ఈ కార్పొరేషన్ అటు కామారెడ్డి కౌన్సిల్కి, మరి అదేవిధంగా ఆర్మూరు, మరి గోదాన్, ఈ మున్సిపాలిటీకి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లని డిమాండ్ చేస్తాము.